హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ నేను ఈరోజు మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చానండి మనీ సేవింగ్ టిప్ అనొచ్చు ఇవి లెగ్గిన్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక లెగ్గిన్ కొనాలంటే ఏడెనిమిది వందలు అయిపోతూ ఉంది అంత క్లాత్ బాగుంటుంది నడుం దగ్గర ఇలా లూజ్ అయిపోతూ ఉంటాయి దానికి ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టి ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తామంటే ఈజీగా మన లెగ్గిన్స్ మామూలుగా చేసుకోవచ్చు అండి అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదా ఇవి ఎక్కడ ఫేడ్ అవుట్ కాలేదు బాగున్నాయి అదే చినిగిపోతే వేరే వేరే చేసుకోవచ్చు కదా అలా కాకుండా వీటిల్ని ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు మనము ఇక్కడ ముందు వైపు అనమాట కొద్దిగా కుట్లు ఓపెన్ చేసుకోవాలండి మనం సూత్తో కూడా తీసుకోవచ్చు నేను సిజర్స్తో తీసేస్తున్నాను కొద్దిగా మిషన్ కుట్టు తీసేసామంటే ఓపెన్ అయిపోతుంది మనము అంటే దాని లోపలికి మనం ఏళ్ళు పెట్టే సందు వచ్చేటట్లుగా చేసుకోవాలన్నమాట నిదానంగా తీసుకోవాలి క్లాత్ చినిగిపోకుండా థ్రెడ్స్ మాత్రమే ఊడొచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఓపెన్ అవ్వాలి ఇట్లా మనం ఏలు పెడితే పట్టేటట్లు ఉండాలి అంత ఓపెన్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకున్నాను ఇది ఒక ముక్కాలు మీటర్ తీసుకున్నానండి ఎప్పుడు కూడా మన నడుము హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉందనుకోండి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎలాస్టిక్ వేస్తే సరిపోతుంది అంటే మూడు భాగాలు ఎలాస్టిక్ ఉంటే ఒక భాగం అది ఎలాగూ ఎక్స్పాండ్ అవుతుంది కదా సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా రెండు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఆ హోల్లోంచి మనము మామూలుగా లంగాలకు అయ్యి థ్రెడ్ ఎక్కిస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఈ ఎలాస్టిక్ని సేఫ్టీ పిన్ సాయంతో నీట్గా అంతా ఎక్కిచ్చేసేయాలండి ఈజీగా ఎక్కుతుంది ఏమీ ఇబ్బంది ఉండదు ఇలా అంతా ఎక్కిచ్చి రెడీ చేసుకోవడమే ఎంతో ఈజీ ఈ ప్రాసెస్లో మనం చినిగిపోతే ఏం చేయలేము పడేయడమే లేదు పడేయకుండా చాలా చాలా టిప్స్ ఉన్నాయి ఈ లెగ్గన్తో మన ఛానల్లో ఆ వీడియో కూడా పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకేమన్నా దాంట్లో యూజ్ఫుల్ అనిపిస్తాయేమో ఈ విధంగా ఎక్కిచ్చిన తర్వాత రెండో వైపుకి వచ్చేసింది కదా ఎలాస్టిక్ ఈ సేఫ్టీ పిన్స్ రెండు తీసేయాలి ఇప్పుడైతే ఈ సేఫ్టీ పిన్ రెండో వైపు ఎందుకు పెట్టానంటే ఒకవైపు మనం గట్టిగా లాగితే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ మొదటి నుంచి ఎక్కించుకోవాలి కదా అనే ఉద్దేశంతో రెండు వైపులా సేఫ్టీ పిన్ పెట్టేశానండి ఇప్పుడు రెండు చివర్లని కలుపుతూ ఇలా సూది దారంతో మనము కుట్టేసుకోవాలి గట్టిగా కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా రెండు పొరలు దారం తీసుకొని రెండు మూడు సార్లు కుట్టేస్తే సరిపోతుంది అంతా కుట్టిన తర్వాత ఇలా లాగినామంటే చక్కగా ఈవెన్గా వచ్చేస్తుంది ఎలాస్టిక్ చూసారు కదా ఎంత జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి ప్రాసెస్ అంతా చేయడానికి కూడా మనకు అదేవిధంగా మనము ఇక్కడ ఓపెన్ చేసాం కదా సేమ్ త్రీ తీసుకొని నీట్గా కుట్టుకుంటే కనిపించదు ఇది బనియన్ క్లాత్ కదా ఉంటుందా ఉండదా అని మీకు డౌట్ రావచ్చు మనము ఎక్కువగా కుట్టట్లేదు రెండు మూడు వేస్తే సరిపోతుంది అందులో అక్కడ ఎలాస్టిక్ ఉంటుంది కదా దానిపైన కుట్టు వస్తుంది కాబట్టి గట్టిగానే ఉంటుంది ఏమీ ఇబ్బంది ఉండదండి ఈ విధంగా కుట్టేసి ఆ దారం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక లెగ్గిన్ అయితే రెడీ అయిపోయింది అదే మనం లూజ్ అయిపోయింది కదా అని పడేస్తూ ఉంటాం మళ్ళా కొనాలంటే ఏడు వందలు ఖర్చు పెట్టాల్సింది మంచి కంపెనీ అయితే అదేవిధంగా ఇప్పుడు ఇంకొక లెగ్గిన్ ఇక్కడ దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో నేను ముందువైపు ఓపెన్ చేసేసాను ఇప్పుడు ఎలాస్టిక్ చూస్తున్నారు కదా ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఇక్కడ కొలత పెట్టి చూపిస్తున్నాను మీకు లెగ్గిన్ ఉండేదానికి అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనము ఈ ఎలాస్టిక్ తీసుకున్నామంటే మన నడుం కొలతకి సరిపోతుంది లేదు గట్టిగా పట్టినట్టు మాకు ఇష్టం లేదు కొద్దిగా లూజ్గా ఉండాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది కొంతమంది టైట్గా వేసుకోవడం నచ్చదు అలాంటి వాళ్ళు ఒక మీటరు మన నడుం తునిందంటే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎలాస్టిక్ తీసుకొని దీంట్లో దూర్చేసి ఈ విధంగా అంత లాగినామంటే సరిపోతుందండి దూర్చేసిన తర్వాత రెండు చివర్లు యాజ్ ఇట్ ఈజ్గా ఇందాక చూపించాను కదా నేను ఆ విధంగా కుట్టేసుకోవడమే మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఈజీగా కుట్టేసుకోవచ్చు మన ఇంట్లో సూది దారం ఉంటుంది అదేవిధంగా ఎలాస్టిక్ అనేది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది లేదు ఎక్కడైనా మనకు దగ్గరగా టైలర్ షాప్ ఉంటే వాళ్ళని అడిగినా కూడా ఇస్తారు జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖర్చు ఒక టెన్ మినిట్స్ అనమాట మన టైం స్పెండ్ చేసుకోవచ్చు చాలామంది ఈ విషయం తెలియక సాగిపోయినాయనేసి పడేస్తూ ఉంటారు మళ్ళా కొనాల్సిందే ఇప్పుడు ప్రతిదీ పడేసినామంటే మళ్ళీ కొనుక్కోవాలి కదా అలా కాకుండా మనం ఈజీగా మనం చేతులతో మనం ఇలా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకున్నాం అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మనీ ఖర్చు పెట్టకుండా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఈ కలర్ లేదంటే మళ్ళీ ఖచ్చితంగా కొనాలి మళ్ళీ ఏడెనిమిది వందలు ఖర్చు పెట్టాలి అలా కాకుండా ఇలా చేసుకున్నామంటే ఇంకా కొద్ది రోజులు కొన్ని నెలలు వాడుకోవచ్చు లేదా సంవత్సరాలు వాడినా కూడా అవేం పోదు ఎలాస్టిక్ అయితే పోదు ఇంకా క్లాత్ చినిగిపోతే చెప్పలేం కానీ ఈ విధంగా రెండోది కూడా రెడీ అయిపోయింది ఈజీగా మా దగ్గర ఎలాస్టిక్ లేదు ఇంట్లో ఏదో ఒక థ్రెడ్ ఉంది దాంతోనే ఈ విధంగా చేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా ముందు వైపునే పై పక్క అన్నమాట ఇప్పుడు మనం ము రెండు లెగ్గిన్స్కి లోపల ఓపెన్ చేసాం అలా కాకుండా ఇక్కడ ముందు వైపు లెగ్గీ పై వైపునే రెండు హోల్స్ పెట్టేశాను ఆ హోల్స్లోంచి మనము ఈ సేఫ్టీ పిన్ సాయంతో ఈ థ్రెడ్ను ఎక్కించుకుంటే సరిపోతుంది ఈ థ్రెడ్ చాలామందికి తెలిసే ఉంటుంది పిల్లలు లంగాలకు అవి వేస్తూ ఉంటారు నాడ నడుము కట్టుకోవడానికి కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ఇది టైలర్ షాప్లో కూడా దొరుకుతుంది మనము ఒక మీటర్ తెచ్చుకున్నామంటే కూడా సరిపోతుంది అండి ఈ విధంగా ఎక్కిచ్చేసి ముడేసి పెట్టుకున్నామంటే ఏం ఇబ్బంది ఉండదు చక్కగా వాడుకోవచ్చు మామూలుగా మనం నైట్ ప్యాంట్లు కూడా ఇప్పుడు థ్రెడ్డే కదా వస్తుంది ఆ విధంగా కట్టుకోవచ్చు అన్నమాట ఇంట్లో ఉన్నప్పుడైనా వాడుకోవచ్చు ఈ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు కనిపించదు ఆ ముడి లోపలికి పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది ఆ థ్రెడ్స్ అవి ఇంతేనండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది చేరుతుందండి ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే ఏం నచ్చలేదు కూడా చెప్తే నెక్స్ట్ వీడియోకి నేను కరెక్ట్ చేసుకుంటాను ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్